హాయ్ హలో నమస్తే, నేను మీ సంజయ్ రెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను బద్వెల్ నుంచి రాజంపేట వరకు వెళ్తున్నాను. నాతో పాటు మన ఫ్రెండ్ సురేంద్ర కూడా జాయిన్ అవుతాడు. అండ్ ఇక మిగతా విషయాలనేటి మనం యాక్షన్ కెమెరా వ్యూలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇదే నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న బైక్, హోండా హార్నెట్ BS4 మోడల్. జస్ట్ ఇప్పుడే సురేంద్రని పికప్ చేసుకొని నేను సురేంద్ర బయలుదేరుతున్నాము బద్వెల్ నుంచి. మనకి నందలూరు ఆల్మోస్ట్ 67 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ వరకు టైం చూపిస్తుంది, బట్ మనం నిదానంగా వెళ్దాం. అంత ఫాస్ట్గా వెళ్ళి కూడా మనం చేసేదేం లేదు. ఇప్పుడు నేను నందలూరు వెళ్ళడానికి మెయిన్ రీజను మంత్లీ వన్స్ కానీ లేదంటే 2 మంత్స్కి ఒకసారైనా ఫ్రెండ్స్ని కలవడం, వాళ్ళని మీట్ అవ్వడం, ఏదన్నా ఒక న్యూ ప్లేస్కి వెళ్ళడం అలా చేస్తూ ఉన్నాము. బట్ కాకపోతే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకు సెకండ్ వేవ్ అనేది మార్చ్ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మార్చ్ నుంచి ఇప్పటి వరకు అంటే జూలై, ఈరోజు జూలై 19, ఆల్మోస్ట్ 3.5 మంత్స్ నుంచి మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వలేదు, మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు. సో జస్ట్ అందుకే క్యాజువల్గా మీట్ అయ్యేదానికే వెళ్తున్నాను. లాస్ట్ 5 డేస్ బ్యాకే ఈ మీటింగ్ ప్లాన్ చేశాము, బట్ కాకపోతే 1 వీక్ నుంచి మనకు కంటిన్యూ డైలీ వర్షాలు హెవీగా పడుతున్నాయి కాబట్టి ఈరోజు కుదిరింది మాకు మీట్ అయ్యేదానికి. బట్ కాకపోతే మన ఇంకొక ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళున్నాడు, మోస్ట్లీ తను ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మనతో జాయిన్ అవుతాడు. చూద్దాం. వన్ వీక్ నుంచి ఫుల్ వర్షాలతో ఈరోజు సన్నీ, కొంచెం ఎండ, బ్లూగా స్కై, వైట్ కలర్స్ క్లౌడ్స్, ఏదో ఒక పెయింట్ గీసినట్టుంది నాకైతే. చాలా అద్భుతంగా ఉంది. జస్ట్ రైట్ నౌ మనం ఇప్పుడే లంకమల్ల ఫారెస్ట్కి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ లంకమల్ల ఫారెస్ట్లో మనకు వైల్డ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రూట్లో ఈవినింగ్ 7 తర్వాత 2-వీలర్స్లో వెళ్ళడం అంత మంచిది కూడా కాదు. జస్ట్ ఇప్పుడే మనం సిద్ధవటంలోకి ఎంటర్ అయ్యాము. మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో సిద్ధవటం ఫోర్ట్ ఉంటుంది, సిద్ధవటం కోట. మనం ఒక ఫ్రీ డే టైంలో వచ్చి మన సిద్ధవటం ఫోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అదే అండి సిద్ధవటం ఫోర్ట్. మీకు యాక్షన్ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను జస్ట్ ఒకసారి వెళ్ళాను, బట్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ గేట్ వరకు వెళ్ళి చూసి వచ్చాను. క్లోజింగ్ అనుకుంటాం, క్లోజ్. ఊరికి అడిపోయి ఒక ఫోటో తీసుకోండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి పోర్ట్లోకి అలా ఎంట్రన్స్ అనేది లేదండి, క్లోజ్ చేసేస్తున్నారు. జస్ట్ మనం ఇక్కడ ఒక ఫోటో తీసుకొని వెళ్దాము. చూడటం పెన్నా రివర్ పైకి అయితే ఎంటర్ అవుతున్నాము. కాకపోతే నేను విన్న దాని ప్రకారం బ్రిడ్జ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్, ఏదో రిపేర్ ఉందని విన్నాను. వెహికల్స్ అని కింద నుంచే వెళ్ళాలంటున్నారు. చూద్దాం. బ్రిడ్జ్ మా చైల్డ్హుడ్ నుంచి మాకు బాగా గుర్తండి. చిన్నప్పుడు మేము కర్నూలులో ఉన్నప్పుడు అండ్ ఈవెన్ రాజంపేట నుంచి రావాలన్నా కూడా ఈ బ్రిడ్జ్ నుంచే వచ్చేవాళ్ళము.
వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది, హెవీగా ఉంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా బాగానే ఉంది. ఇప్పుడే మనం బాక్రాపేటకు వచ్చామండి. బాక్రాపేట అనేది టీ షేప్లో ఉంటుంది, జంక్షన్ అన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే మనం రాజంపేట, తిరుపతి, చెన్నై వెళ్తాము. రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ మనకి కడప, కర్నూలు అలా వెళ్తామండి. మనం ఇప్పుడు నందలూరుకు వెళ్ళాలి కాబట్టి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని నందలూరు వైపుకి మన జర్నీ స్టార్ట్ చేసాం. ఈ రోడ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది మాధవరం వరకు మనకు, ఎందుకంటే రోడ్డుకి రైట్ సైడ్ మరియు లెఫ్ట్ సైడ్ ఫుల్ గ్రీనరీ, చెట్లు అండ్ పక్కనే పంట పొలాలు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది చెన్నై హైవే కాబట్టి ఫుల్ బిజీగా కూడా ఉంటుంది. మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ రూట్. ఇప్పుడే మాధవరంకు రీచ్ అయ్యాము, ఒక కాఫీ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాము. నాతో పాటు ఈరోజు ట్రావెల్ చేస్తున్న నా ఫ్రెండ్ సురేంద్ర ఇతనే అండి. కాఫీ షాప్ ఓనర్ బర్డ్స్ లవర్ అనుకుంటాను. తన దగ్గర టోటల్ 6 బర్డ్స్ ఉన్నాయి, అందులో 3 ప్యారెట్స్ ఉన్నాయి, మిగిలిన 3 బర్డ్స్ నేమ్ నాకు తెలియదు. ఫైనల్గా మనం ఒంటిమిట్టకు రీచ్ అయిపోయాము. మనకు ఒంటిమిట్ట అంటే ఫేమస్ వచ్చి శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అండి. ఈ ఒంటిమిట్టనే ఏకశిలా నగరం అని కూడా అంటారు. మనకిప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది శ్రీ కోదండరామస్వామి వారి టెంపుల్. ఇదేనండి శ్రీ కోదండరామస్వామి వారి టెంపుల్. మనం ఒకరోజు ఫ్రీ టైం చూసుకొని ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా మంచి హిస్టారికల్ ప్లేస్ అండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఒంటిమిట్ట చెరువు. వాటర్తో చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ చెరువును అనుకుని అవతల సైడ్ మనకు రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రోడ్డు పక్కన చెరువు, దాని పక్కన రైల్వే ట్రాక్, చాలా బాగుంటుంది. రైట్ నౌ మనం నందలూరుకి అయితే రీచ్ అయిపోయాము. స్ట్రైట్గా వెళ్తే రాజంపేట, తిరుపతి, చెన్నై వెళ్తాము. మనకు లెఫ్ట్ సైడ్ ఆర్చ్ ఉందండి. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే సౌమ్యనాథస్వామి టెంపుల్ ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ఫేమస్ టెంపుల్ అండి. ఇలా మనం రైట్కి వెళ్తే అరువుపల్లి, నాగిరెడ్డిపల్లి ఇవన్నీ మనకి ఈ లోపలే ఉంటాయి. మేము నందలూరుకి రీచ్ అయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ మేము రాజంపేటకు స్టార్ట్ అయ్యాము. రాజంపేటకు వెళ్తూ ఆన్ ద వేలో అన్నమాచార స్టాచ్యూ దగ్గర కాసేపు ఆగామండి. ఫైనలీ మనం రాజంపేటకు అయితే ఎంటర్ అయిపోయాము. టుడే మన ఫైనల్ డెస్టినేషన్ కూడా రాజంపేటే. మనం ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి వర్క్ చేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తనని మీట్ అయ్యి నెక్స్ట్ ప్లాన్ ఎంత అనేది తనతో డిస్కస్ చేసి నెక్స్ట్ ప్లాన్ గురించి చెప్తాను మీకు. మోస్ట్లీ ఆల్మోస్ట్ 1:30 అయింది కాబట్టి మనం ఇప్పుడు లంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే మా ప్లానింగ్. అండ్ అలాగే ఈరోజు మనతో పాటు జాయిన్ అవ్వాల్సిన శివకుమార్ వర్క్
ఇష్యూ వల్ల ప్రజెంట్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అటెండ్ కావట్లేదు. తను మోస్ట్లీ ఈవినింగ్ మనతో పాటు జాయిన్ కావచ్చు. ఇప్పుడే మన ఫ్రెండ్ శివ్ కుమార్ డైరెక్ట్ కడప నుంచి రాజంపేటకు వచ్చాడు. మేమంతా గ్యాదర్ అయ్యి డైరెక్ట్ హోటల్ దగ్గరకు వచ్చాము డిన్నర్ చేయడానికి. ప్రజెంట్ మనం డిన్నర్ చేయడానికి వచ్చిన హోటల్ కేఎంఆర్. ఇది రాజంపేట బైపాస్లో ఉందండి. యాక్చువల్లీ మా ప్లానింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడ గ్యాదర్ అవ్వాలని, బట్ కాకపోతే మన శివ్ కుమార్ వల్ల మన ఆఫ్టర్నూన్ లంచ్ కాస్త నైట్ డిన్నర్ అయ్యింది. హోటల్ లోపల చాలా నీట్గా చక్కగా ఉందండి. ఆల్రెడీ మన ఫ్రెండ్ శివప్రసాద్ రాజంపేట నుంచే కాబట్టి తను ఈ హోటల్లో 2-3 times లంచ్ అండ్ డిన్నర్ చేశాడంట. సో టేస్ట్ చాలా బాగుందని తనే మనకు ఈ హోటల్ సజెస్ట్ చేశాడు. సో మేము టుడే ఈ హోటల్లో ఎస్పెషల్లీ మండీ బిర్యానీ టేస్ట్ చేయాలని వచ్చాము, బట్ కాకపోతే మా బ్యాడ్ లక్ ఈరోజు మండీ చేసే మాస్టర్ రాలేదంట. బట్ మేము మండీ స్టైల్లోనే కూర్చొని డిన్నర్ చేయాలనుకున్నాము. ఆల్రెడీ మన ఫ్రెండ్ శివప్రసాద్ ఈ హోటల్లో తను టేస్ట్ చేసిన తనకు బాగా నచ్చిన ఐటమ్సే ఆర్డర్ చేశాడు. స్టార్టర్లో మనకి గ్రీన్లాండ్ చికెన్ విత్ ఎగ్ ఫ్రై ఇచ్చారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. మా ఫ్రెండ్ శివకుమార్కి ఈ స్టార్టర్ నచ్చి రిటర్న్ బ్యాక్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఇంకొక బాక్స్ పార్సల్ కూడా తీసుకొచ్చాడు. స్టార్టర్ టేస్ట్ అద్భుతంగా ఉంది. నేను మరియు నాతో పాటు ఈ స్టార్టర్ టేస్ట్ చేసిన నా ఫ్రెండ్స్ ఈ స్టార్టర్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాము. స్టార్టర్ కంప్లీట్ అయ్యాక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము. బట్ కాకపోతే చికెన్ బిర్యానీ అంత స్పైసీగా లేకపోవడం వలన మా ఫ్రెండ్స్కి స్టార్టరే చాలా బాగా నచ్చింది. డిన్నర్ ఫినిష్ చేసేసి మేము రిటర్న్ బ్యాక్ మన శివప్రసాద్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాము. మాకు యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసి ఈరోజు ఈవినింగ్ రిటర్న్ బ్యాక్ బద్వేలు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లాన్ వచ్చి నైట్ డిన్నర్కి అయ్యింది. సో డిన్నర్ ఫినిష్ చేసేసి మేము ఊరికే వచ్చేసాము. నైట్ ఇక్కడే స్టే చేసేసి రేపు మార్నింగ్ మేము బద్వేలు వెళ్ళిపోతాము. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సంజయ్ రెడ్డి సైనింగ్ అప్ ఫ్రమ్ రాజంపేట్.